ఏలూరు జిల్లా పోలవరం మిచౌం తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం 20,000 రూపాయలు అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబుతో కలిసి బొడ్డు కృష్ణ బుధవారం పోలవరం మండలంలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలను పరిశీలించి రైతులను కలిసి మాట్లాడారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న సన్న, చిన్నకారు రైతులకు మిచౌం తుఫాను తీవ్రంగా నష్టం చేసిందని, నీట మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బొడ్డు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధమైన షరతులు విధించకుండా తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోలవరం మండలం నుంచి కోరుకుంటున్నాం, తక్షణం సాయం చేయాలి. ఎకరం 20,000 రూపాయలు ఈ మోకాలు లోతులు, ఈ రైతుకి ఒక్క గింజ కూడా తెచ్చుకోలేని పరిస్థితిని దమ్ము చేసి ఈ మళ్ళీ పాడు చేసుకొని మళ్ళీ ఉడుచుకుంటాం. ఏదైనా సాయం చేస్తే ఆ రైతు మళ్ళీ ఏమైనా, రైతు అన్నంటి వాళ్ళు అన్నం పెట్టిన రైతుకి ఇవాళ అకారమైన నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వాలు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ వెంటనే చర్యలు తీసుకొని ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే తక్షణం సాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అందరూ ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఒక్కసారి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు వాళ్ళ కన్నీళ్ళు ఎవరు ఏ ప్రభుత్వం కూడా తీర్చితే వాళ్ళని ముందుగా కొనసాగించుకుంటామని కోరుకుంటున్నాం. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నాం. మాది పోలవరం మండలం ప్రతిశం గ్రామం. నా పేరు నునకాని రాంబాబు. కాలీఫ్లవర్ 4 ఎకరాలు వ్యవసాయం చేసాం. మిరప తోట కాలీఫ్లవర్ మొత్తం ఎకాల వర్షాలకు మూలిగిపోయి క్రాప్కి వచ్చిన పంట మొత్తం పండిపోయి కుళ్ళిపోతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము దయచేసి అడుగుతున్నాం.